रामीपेट विश्वब्राह्मण विश्वकर्म ऐक्य संघं आध्वर्यं तहसीलदार कार्यालय में एमआरओ शेखर रेड्डी की विनती पत्र अंदजेशारु। विश्वब्राह्मण फेडरेशन मरियु कॉर्पोरेशन एर्पाटु चेयालनी वड्रंगि पनुलु चेसेवारिकि अटविशाख अधिकारुल नुंचि रक्षण कल्पिंचालनि कोरारु। स्वर्णकारुलपै दोंग बंगारं पोलीसुल दाडि नुंचि रक्षण कल्पिंचालनि वारु डिमांड् चेशारु। ई कार्यक्रमंलो मंडल अध्यक्षुलु कोडपर्ति लक्ष्मणचारि, प्रधान कार्यदर्शि एल्ली लक्ष्मीनारायणचारि, स्वर्णकार संघं अध्यक्षुलु सुंकोजु दामोदर् తదితరులు పాల్గొన్నారు। 8వ సంవత్సరం అవుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుండి మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన నియమకాలు మనకు, మన స్వాతంత్రం మనకు అని చెప్పేసి పోరాటం చేసిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరం తెలంగాణ నుంచి అనగారిన వర్గాల నుంచి అగ్ర కులాల వర్ణాల దాకా కుల మతాలకు అతీతంగా మరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి రాష్ట్రం ఒక ఏంటంటే అది మెజారిటీ పీపుల్ ఉన్న కులాలకు మాత్రమే పెద్దపీట వేస్తూ మాలాంటి అంటే కొద్ది పర్సంటేజ్ తక్కువ ఉన్న కులాలను పూర్తిగా కించపరిచే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఈ 2022 సంవత్సరంలో ప్రవేశన తీర్చిన మేము తప్పుపట్టి మా రాష్ట్ర విశ్వకర్మ సంఘం ఐక్య పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు మేము మెమోరాండం సమర్పించుకుంటున్నాము। ఇకనైనా ప్రభుత్వం మేలుకొని మా విశ్వకర్మలకు కూడా న్యాయం చేసి మాకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో కూడా మాకు స్థానం కల్పిస్తూ మా కార్మికులకు, విశ్వకర్మ కార్మికులకు లోన్స్ మంజూరు చేస్తూ ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము। సుమారు 5000 కోట్ల రూపాయల వరకు కేటాయించినా గానీ తక్కువనే అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మరి మా స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే విశ్వకర్మలకు ఎలాంటి సముచిత స్థానం లేదు, చట్టసభలో కానీ ఏ సభలో కానీ మాకు వచ్చే ఫలాలు కూడా ఎలాంటి ఫలాలు కూడా అందుతలేవు, కులమతాలకు అతీతంగా కూడా మాకు రావడం లేదు। కాబట్టి ఈరోజు పూర్తిగా మేము రోడ్లో పడిపోతున్నాము, మా విశ్వకర్మలు పనులు లేక ఎంత జై జయ విశ్వకర్మ। అయితే ఈనాడు రాష్ట్ర ఇది నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మన రామన్పేటలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది। అయితే ఈ బడ్జెట్లో నిజంగా చెప్పాలంటే కూడా మా విశ్వకర్మలను ఎవ్వరు కూడా పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయిండు। నిజంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో చాలా వెనుకబడినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి। అయితే ఈ విషయంలో ఏంటంటే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మా విశ్వకర్మలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఖచ్చితంగా రావాల్సిందే। ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యాయ బ్రాహ్మణులకు కానీ అదే రకంగా ఇది మన రజకులకు వాస్తవంగా కూడా వాళ్లకు 250 ఇంట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది। అదే రకంగా కనీసము మేమేం పాపం చేశామని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, మా విశ్వకర్మలు అందరం అడుగుతున్నాం, మాకెందుకు బడ్జెట్లో కేటాయించారు, బడ్జెట్ ఎందుకు కేటాయించారు, బడ్జెట్ కేటాయించాల బాధ్యత ఉన్నది, లేకపోతే ఇదే రకంగా మూకుమ్మడిగా ప్రతిసారి ప్రతి ఎక్కడైనా సరే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఖచ్చితంగా మేమందరం పోరాటం చేస్తామని కోరుతున్నాము। అదే రకంగా ఇంకోటి ఏంటంటే మా ప్రాణ త్యాగానికైనా కానీ ఖచ్చితంగా సిద్ధపడి మేము మా హక్కులను సాధించుకోవడానికి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ। మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు మన రామేంపేట మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది। గత కొన్నేళ్ళుగా చాలా కాలంగా మా యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నవాటిని సాధించుకున్నట్టుకు ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీగా వచ్చి మెమోరాండం అర్పించుకోవడం జరిగింది। మేమేంటంటే అన్ని కులాలతో సమాన అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు మేము ఓట్లు వేస్తున్నాము, తర్వాత పన్నులు కడుతున్నాము, ప్రభుత్వానికి కావాల్సిన అన్ని విధాల సౌకర్యం మేము కూడా అందరితో పాటు మేము కూడా ఏర్పాటు చేస్తున్నాము। అయినా మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక అనగారిన బతుకులు చేసినాయి। మా వర్గాల్లో మా తెగల వాళ్ళు చాలామంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోకొక్కర్లు ఉన్నాయి, కానీ అయినా ప్రభుత్వం ఏమైనా పట్టించుకోకుండా ఈరోజు మా యొక్క అపరిశుద్ధంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నాము। ఇక ముందు మా కేటాయించిన 2022-23 రాష్ట్ర బడ్జెట్లో మాకు మా స్వర్ణకారులకు, మా విశ్వకర్మలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మా యొక్క పురోగతికి సహకరించాల్సి కోరుతున్నాము। అన్ని మేము మేము ప్రభుత్వానికి సహకరించాలని మా యొక్క వర్గం వారిని ఓటు ఒక ఓటు బ్యాంక్గా ఊపించుకున్న తప్ప మాకు ఎలాంటి సహాయ సహకారాలు ఏ ప్రభుత్వం అందలేదు। ఇకన్నా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని మా యొక్క కులాల వారికి మా డిమాండ్లను పరిష్కరించి మాకు సహాయం అందించాలని కోరుతూ జై విశ్వకర్మ।